సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ ఆదిత్యాయ నవగ్రహ దేవతలాయ నమః. శ్రీ రాహుకేతు దేవతలాయ నమః. శ్రీమాత్రే నమః. ఈ నెల ఈ మాసం అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుంటున్నాం. అంటే వివిధ రాశుల్లో ఉన్న వాళ్ళకి ఈ అక్టోబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూసుకున్నాం. ముందుగా మనము ఈ అక్టోబర్ మాసంలో కన్యా రాశి వారికి గ్రహాల పొజిషన్ ఎలా ఉంది, అవి ఏ పొజిషన్లో ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో కన్యా లగ్నం వారికి చూసుకున్నట్లయితే లగ్నంలో రవి బుధుడు ఉన్నారు. బుధుడు వచ్చేసి ఈ నెల ఈ మాసం 19th వరకు ఉంటాడు. 19th తర్వాత తులలోకి వచ్చేసి అస్తమించనున్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ ఈ నెల 18th వరకు రవి లగ్నంలో ఉండి తులలోకి 18th తర్వాత రానున్నాడు. ఆల్రెడీ ఇక్కడ తులలో కేతు ఎప్పటి నుంచో ఉన్నాడు. తర్వాత వచ్చేసి శని షష్టమంలో ఉన్నాడు. అలాగే అష్టమంలో గురు రాహువులు ఉన్నారు. దీన్ని మనం గురుచండాల యోగంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఈ పొజిషన్స్ అనేవి కన్యా లగ్నం వారికి గ్రహాల పొజిషన్ ఇలా ఉంది. దీన్ని బట్టి కన్యా లగ్నం వారికి ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో లగ్నంలో రవి ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. సో బుధుడికి ఈ కన్యా లగ్నం వారికి అధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో ఉన్నాడు. అయినప్పటికీ అస్తమించి ఉన్నాడు. మనకిక్కడ సూర్యుడు చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఆరోగ్య విషయంలో కొంచెము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యం అనేది కొంచెము సూర్యుడు లగ్నంలో ఉండడం వలన మనకు ఆరోగ్య విషయంలో కొన్ని చిక్కాకులు రావడం, చిక్కులు రావడం ఇలాంటివి ఉంటాయి. ఆరోగ్యాన్ని కొంచెము కాపాడుకోవడం మంచిదన్నమాట. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత సూర్యుడు వచ్చేసి తులలోకి వస్తున్నాడు. ఈ నెల 18 తర్వాత తులాలగ్నంలోకి వస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ మనకు కేతు ఉన్నాడు. కేతు వచ్చేసి ఎప్పటి నుంచో ఉన్నాడు. రవి కూడా 18 నుంచి వస్తున్నాడు. కుజుడు అస్తమించి ఉన్నాడు. సో ఏంటంటే మనకు మాట విషయాల్లో, అంటే మనం చెప్పే మాట అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వాక్కు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, మన కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వ్యాపారం చేసేటప్పుడు కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, మనకు బాగా దగ్గరైన బంధువులతో కావచ్చు, కొంచెం మాట విషయంలో కొంచెం ఆచితూచి మాట్లాడితే మంచిదన్నమాట. ఎందుకంటే మనం ఒక మాట అంటే ఒకటికి 4-5 మాటలు ఆపోజిట్గా వచ్చే ఛాన్స్ ఉంది. ఏదైనా అందులో మనం తప్పుగా మాట్లాడామనుకోండి ఒక మాట, అందుకే 4 మాటలు మనకు ఎదురొచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం కన్యా లగ్నం వారు ఈ మాసంలో కొంచెం వాక్కుని అదుపులో పెట్టుకుంటే మంచిదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ కన్యా లగ్నం అనేది మనకు శనిపాలిత లగ్నం అనమాట. సో శనిపాలిత లగ్నానికి శని బాగా యోగిస్తాడు. సో శని ఇక్కడ మనకు 6th హౌస్లో ఉన్నాడు. 6th హౌస్ నుంచి అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా ఆరోగ్యము కొంచెం ఆఫ్టర్ 18th తర్వాత 18 తర్వాత నుంచి కొంచెం బాగా ఉంటుంది. అంటే ఆరోగ్యాన్ని మనం కొంచెం ఆరోగ్యం మెరుగుపడము, ఆరోగ్యం ఒకవేళ డాక్టర్ని సంప్రదించాలనుకుంటే ఇది మంచి సమయము, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఏదైనా మనం విందు వినోదాల్లో పాల్గొనవచ్చు. తర్వాత పార్ట్నర్షిప్ విషయాలు కొంచెం బాగా కలిసి రావడము అలాంటివన్నీ మనకు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సడన్గా ఆకస్మికంగా ధన లాభం అనేది కూడా కలుగుతుంది. ఎందుకంటే శని అష్టమాన్ని చూస్తున్నాడు. గురువు ఉన్నప్పటికీ కూడా శని అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి, శని గురువుని పట్టుకొని ఉన్నాడు కాబట్టి కొంచెం అష్టమం కూడా బాగుందని చెప్పచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శని మనకు మూడో స్థానంలో కూడా చూస్తున్నాడు. ఈ మూడో స్థానం ఏమవుతుందంటే సోదర స్థానము, తర్వాత రక్త సంబంధము ఇవన్నీ అనమాట. సో ఈ స్థానం కూడా కొంచెము మనకు బాగుంది. సోదరులతో మంచి సఖ్యత సాహిత్యం ఉంటుంది. వాళ్ళ వల్ల మనకు బాగా కలిసి వస్తుంది. ఈ స్థానం కూడా మనకు బాగుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సప్తమ స్థానము కొంచెము ఈ నెల 18th వరకు కొంచెము డల్గా ఉంది. ఆఫ్టర్ 18th తర్వాత నుంచి కూడా భార్యాభర్తల మధ్య కొంచెము సఖ్యత అనేది బాగుంటుంది. ఆ 18th వరకు కొంచెం భార్యాభర్తల మధ్య కొంచెం సఖ్యత కోసము కొంచెము మంచిగా, అంటే మనకు గురువు కావచ్చు, శని కావచ్చు, అలాగే సూర్యుడు కొంచెం ఇక్కడ మనకు ఈ లగ్నానికి సూర్యుడు కొంచెం బలంగా ఉన్నాడు కాబట్టి సూర్యుడి వలన కొంచెం మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యుడికి స్నానం చేసిన వెంటనే పొద్దున్నే సూర్యుడికి ఓం నమో సూర్యనారాయణ అంటూ సూర్యుడికి వాటర్ని అర్పించడము, సూర్యుడిని ఎక్కువ కొలవడం వలన ఏమవుతుందంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది,
మనకు వాక్కు బాగుంటుంది. అలాగే సూడ్ అంటే ఆరోగ్య ప్రదాత కాబట్టి, ధైర్య సాహసాలకి ప్రతీక కాబట్టి, సూర్యుడి యొక్క అనుగ్రహం మనకుంటే ఏదైనా సాధించవచ్చు కాబట్టి సూర్యుడికి మనం కొంచెం శాంతి చేసుకుంటే మంచిది. అలాగే ఎక్కువ అభివృద్ధిని మనం సాధించాలనుకుంటే, అంటే మనకు పార్ట్నర్షిప్ విషయాలు, ఇంకా మనకు ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా మంచిగా బాగుండాలనుకుంటే, మనకు శనికి కూడా తైలాభిషేకం చేసుకోవడం, శనికి నల్లబట్ట సమర్పించడం, అలాగే మనకు శనివారం, ప్రతి శనివారం ఏం చేయాలి ఈ మాసం మొత్తం అంతా అంటే, శివాలయం దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళేసి శనికి తైలాభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఆదివారం శనివారం పూట నల్లటి కుక్కలకి రొట్టె ముక్క పైన కొంచెము నువ్వుల నూనె పూసి కుక్కలకి సమర్పించడం వలన నల్ల కుక్కలకి మెయిన్ సమర్పించడం వలన ఏమవుతుందంటే, శని యొక్క ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. శని భగవానుడు అంటే కర్మ ఫలదాత, ఈయన ఆశీస్సులు మనకు ఉన్నాయంటే ఏమైనా సాధించవచ్చు అనమాట. అంటే నువ్వు చేసే ప్రతి కర్మకి శని ఫలితాన్ని ఇస్తాడు. పూర్వజన్మలో శని ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానం, పూర్వజన్మలో మనము ఆ స్థానాన్ని నెగ్లెక్ట్ చేసి ఉంటాం. సో అలాంటి స్థానాన్ని మనం మెరుగుపరుచుకోవాలంటే శనికి మనము ఎక్కువ శని వేడుకోవడం కానీ, శనిని నల్ల బట్టని మనము గుర్తు చేసుకోవడం కానీ, బ్లాక్ కలర్ని బ్లూ కలర్ని మనం మనసులో విజువలైజేషన్ చేసుకోవడం వల్ల కానీ శని యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. ఇక్కడ నైన్త్ హౌస్ మనం చూసుకున్నట్లయితే మనకు కొంచెం అటు ఇటుగా ఉంది. సో ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్యా లగ్నం వారికి ఈ మాసాంతం కొంచెం అంటే ఒక 50-60% రిజల్ట్స్ బాగుంది. కొన్ని రెమెడీస్ చేసుకోవడం వలన ఈ మనం ఏదైతే షెడ్యూ ఫలితాలను మనం పొందుతున్నామో ఈ మాసాంతము అవి మనం అధిగమించవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కన్యా లగ్నం వారికి ఎక్కువ బాగా కలిసి వచ్చే విషయం ఏంటంటే, శని ఎప్పటి నుండో షష్టమంలో ఉన్నాడు, అలాగే అష్టమాన్ని చూస్తున్నాడు. ఆకస్మికంగా వచ్చే ధనమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంచెం బాగా కలిసి వస్తుంది. అంటే ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది ఈ కన్యా లగ్నం వారికి. ఒక 18th వరకు కొంచెం కాపాడుకోగలిగితే, అక్టోబర్ 18 తర్వాత కొంచెం ఆరోగ్య విషయంలో కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ముఖ్యంగా మనము చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కన్యా లగ్నం వారు ఎక్కువ ఇంకా ఆరోగ్యంగా బాగా ఉండాలి, మనకు మాట పలుకుబడి బాగా ఉండాలి అనుకుంటే సూర్యుడికి ప్రతినిత్యము సూర్యారాధన చేసుకోవడం మంచిది. అలాగే శని బాగా ఉన్నాడు కాబట్టి శని యొక్క ఫలితాలను ఇంకా మనం పెంపొందించుకోవాలనుకుంటే శనికి కూడా రెమెడీస్ చేసుకుంటే మంచిది. అలాగే శుక్రుడు కూడా ఇక్కడ మనకు 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి శుక్రుడికి శనికి సంబంధం ఉంది కాబట్టి, సో శుక్రుడికి కూడా కొంచెం రెమెడీ చేసుకుంటే చాలా చాలా మంచిది అనమాట. సో ఈ విధంగా కన్యా లగ్నం వారు రెమెడీ చేసుకొని ఈ మాసాంతము సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో కలిసి బాగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం.